పక్షులతో గతంలో ఉత్తరాలు పంపించేవాళ్ళు అనేది విన్నాం, చూడలేదు కానీ అందరం కూడా విన్నాం. పక్షుల్ని ట్రాన్స్మిషన్ కమ్యూనికేషన్కి ఉపయోగించేవాళ్ళు, ఒక చోట నుంచి ఒక చోటకి ఉత్తరాలు పక్షులు మోసుకెళ్ళేవి. సో ఇలాంటివన్నీ విన్నాం. తర్వాతి కాలంలో పక్షుల ద్వారా నిఘా పెట్టించడం, సో ఇది కూడా చూసాం. మనం హ్యారీ పోటర్ లాంటి సినిమాల్లో చూసి ఉండొచ్చు, గుడ్లగూబులు లెటర్లు తీసుకొచ్చి పడేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కామన్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక వ్యక్తి పక్షులని దొంగతనాలకు ఉపయోగిస్తున్నాడంట. ఇది కూడా మామూలుగా కాదు, ఎక్కడో కాదు, మన దేశంలోనే బెంగళూరులో పావురాలను తీసుకొచ్చి వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఏ ఏ ఇల్లు తాళాలు వేసి ఉన్నాయి ఎక్కువ కాలంగా, ఎక్కడ ఇంట్లో యజమానులు ఉండట్లేదు అనేటువంటి వాటిని ఆ పావురాలు ద్వారా గుర్తించి ఆ ఇళ్లను కొల్లగొడుతున్నాడంట. ఇది తెలుసుకున్నటువంటి బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం అదుపులోకి తీసుకోవటం జరిగింది. సో ఇది పరిస్థితి. పక్షులకు ట్రైనింగ్ ఇచ్చి ఈ రకంగా కూడా దొంగతనాలకి తెగబడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి మేధావులు.